సార్, నమస్కారం సార్. నమస్తే సార్. కల్కి సినిమా ఈవెంట్ లో అమితాబ్ బచ్చన్ గారు అశ్విని దత్ గారి కాళ్ళకు నమస్కరించడం, ఇప్పుడు ఆ ఫోటోలు ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియా వైరల్ అయిపోతున్నాయి సార్. దీనిపైన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు కూడా రియాక్ట్ అయ్యి ఇది అశ్విని దత్ గారు సాధించిన విజయాల్లో ఒకటిగా దాన్ని అభివర్ణించారు. అంతేకాదు అప్పటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి యువ హీరోలు వరకు ఎవరు కూడా ఈ విధంగా చేయలేదు, అమితాబ్ బచ్చన్ గారు ఇంకే నిర్మాత కూడా ఈ విధంగా నమస్కరించలేదని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం. సో దీనిపైన మీ ఒపీనియన్ సార్, మీరు ఏ విధంగా చూస్తారు? అంటే అమితాబ్ హంబుల్ గా ఉంటాడు, ఆయన అవతల వాళ్ళని గౌరవిస్తాడు. ఇది చాలా సందర్భాల్లో అందరికీ తెలిసిన విషయమే. అశ్విని దత్ గారు అమితాబ్తో సినిమా చేయటం అనేది ఇది మొదటిసారి. అయితే గతంలో ఆయన కొన్ని హిందీ ప్రొడక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు అశ్విని దత్. ఆ టైంలో మేజర్గా జితేంద్ర హవా నడిచింది. అయితే ఆ టైంలో ఇలాంటి రిలేషన్స్ లేవు. రెండోది, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు చెప్పిన పద్ధతి ప్రకారం చూస్తే అశ్విని దత్ గారు మొదటి హీరో ఎన్టీఆర్. అప్పటికి ఎన్టీఆర్తో సినిమా చేయటం కోసం ఈయన ఆయన చుట్టూ తిరిగిన సందర్భం. ఆయన వయసు రీత్యా చాలా పెద్దవాడు అప్పటికి ఎన్టీఆర్, ఎదురులేని మనిషి. సినిమా ఆయన తీసినటువంటి రామారావు గారితో తీసిన మొదటి సినిమా, ఆ తర్వాత యుగ పురుషుడు తీశాడు. ఆ టైంకి చాలా యంగ్ బాయ్ ఇతను. అసలు ఈ ఏజ్ ఉన్నటువంటి కుర్రవాడికి నిర్మాతగా ఎలా నమ్మి డేట్లు ఇచ్చాడు ఆయన అని ఇండస్ట్రీలో చాలామంది కంగారు పడిన సందర్భం. ఇది వాణిశ్రీ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆవిడ ఇదేమిటి అని ఎన్టీఆర్ని అడిగినప్పుడు, ఈ జనరేషన్ ఐడియాస్ ఇవన్నీ కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు తప్పని మనం చెప్పలేము, ఎందుకంటే మనం ఆ జనరేషన్ కాదు కదా అని ఆయన అన్నాడు రామారావు గారు. సో తన అభిమాన నాయకుడిని ఎలా చూడాలనుకున్నాడో అలాంటి కథతో ఆయన సినిమా తీశాడు, సక్సెస్ అయ్యాడు. సరిగ్గా ఎదురులేని మనిషి ఆడుతున్న టైంలోనే అమితాబ్ గారి షోలే కూడా ఒక చరిత్ర సృష్టించినటువంటి సందర్భం. ఇది గమనంలో పెట్టుకోవాలి. ఈ క్రమంలో అలాగే ఇంకో మాట అన్నాడు వర్మ, మిగిలిన హీరోలు ఎవరు అని. ఆ తర్వాత ఎవరితో తీసాడు ఆయన? రామారావు గారు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కినేని నాగేశ్వరరావు గారితో తీశాడు గురు శిష్యులు అని. కృష్ణ అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరు యాక్ట్ చేశారు ఆ సినిమాలో, మల్టీస్టార్. అక్కినేని నాగేశ్వరరావు గారికి అశ్విని దత్ కూడా ఏజ్ గ్యాప్ ఉంది. ఆ తర్వాత ఆయన కృష్ణతోనే అగ్నిపర్వతం సినిమా చేశాడు. అప్పటికి రామారావు గారు వెళ్ళిపోయారు రాజకీయాల్లో. సో వీళ్ళు కూడా ఫ్రెండ్లీ రిలేషన్ ఉండేది తప్ప పాదాభివందనం చేసేంత పరిస్థితి లేదు. స్నేహం ఉండేది. సమవయస్కులు కూడా కాదు, కృష్ణ ఈయన కంటే పెద్దోడే. అది అలాగే నడిచింది. ఆ తర్వాత కొంచెం తనతో సమాన వయసు ఉన్నటువంటి హీరోలతో సినిమాలు చేసే అవకాశం దొరికింది ఆయనకి. అలా చిరంజీవి నాగార్జున వీళ్ళతో కొనసాగాడు. అప్పుడు ఫ్రెండ్షిప్ నడిచింది. అప్పుడు కూడా పాదాభివందనాలు చేసుకునేటువంటి పరిస్థితి కాదు. ఆయన మొదటి సినిమా అంటే ఆయన ఎన్టీఆర్ గారితో సినిమా తీయటానికంటే ముందు, ఎదురులేని మనిషి కంటే ముందు ఓ సీత కథ తీశాడు భాగస్వామ్యంలో. అంటే అసలు మనం సినిమా తీయగలమా లేదా అనేది నిరూపించుకోవాలి కాబట్టి తీయాలని తీశారు అది. దానికి కె విశ్వనాథ్ గారు డైరెక్టర్, టోటల్గా ఆయనే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూశాడు. కొంత జంజాల గారు మోశారు కాబట్టి అది కూడా ఫ్రెండ్లీ మ్యాచ్. అప్పుడు కూడా పాదాభివందనాలు గొడవ లేదు. ఏమైనా చేస్తుంటే ఈయన విశ్వనాథ్ గారికి చేస్తుంటారు. అశ్విని దత్ గారు అప్పటికి ఆయన అప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చిన బ్యాచ్ ఇది. ఆ సినిమా సక్సెస్ అవగానే ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి ఎదురులేని మనిషి కమిట్ చేయించాడు ఆయనతో. ఆ తర్వాత యుగ పురుషుడు చేశాడు. అలా కొనసాగింది కథ. ఆ తర్వాత ఆయన చేసిన యంగ్ హీరోలు ఎవరున్నారు? యంగ్ హీరోలని ఎవరిని అంటున్నాడు ఈయన? అందరూ ఇప్పుడు ఎన్టీఆర్తో సినిమా చేశాడు ఆయన జూనియర్ ఎన్టీఆర్తో. జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరో
నిజానికి అక్కడి నుంచి ఎవరైనా పాదాభివందనం చేసుంటే బాగుండేది అశ్విని గారికి. అప్పటికి సీనియారిటీ వచ్చేసింది ఆయన, కానీ ఆ సన్నివేశం కనిపించలేదు. సో వర్మ గారి ప్రకటన ఆ ఏరియాలో పనిచేస్తుంది, ఓకే అక్కడ వరకే చూడాలి. అమితాబ్ బచ్చన్ గారు ఇంకే ప్రొడ్యూసర్కి ఇంకెవరికి పాదాభివందనం చేయలేదు, చేయగా ఆయన చూసి ఉండకపోవచ్చు. కానీ అమితాబ్ బచ్చన్ చాలా హంబుల్గా ఉంటాడు ఎవరితోనైనా, కానీ తనకంటే పెద్దవాళ్ళు తనకంటే సీనియర్లు అనుకుంటే ఆ రెస్పెక్ట్ డెఫినెట్గా ఇస్తాడు ఆయన. అలా జరిగి ఉంటాయి, అది ఒక ట్రెడిషన్గా ఆయన అలవాటు చేసుకుని ఉంటాడు. ఆ ప్రాసెస్లోనే ఈయనకు కూడా పాదాభివందనం చేశాడు ఆయన. అంతే తప్ప అశ్విని దత్ జీవితంలో చాలా గొప్ప విజయం అంటాం వరకు కరెక్టే. అంటే అమితాబ్ లాంటి వాడు వచ్చి పాదాభివందనం చేసేటువంటి ఓ సందర్భం ఆయన జీవితంలో రావటం అనేది నిజంగానే అది గొప్ప సంఘటన. ఆయన జీవితంలో, అశ్విని దత్ గారి జీవితంలో అది గొప్ప సంఘటన. సో దాన్ని మార్క్ చేసుకుంటాడు ఆయన. వర్మ గారు దాన్ని హైలైట్ చేయటం అనేది బాగుంది, అక్కడ వరకే, ఆ ఫోటో వరకే పరిమితం. అంతే తప్ప ఆ బ్యానర్లో యాక్ట్ చేసిన హీరోలు అందరూ ఇదే పద్ధతిలో వ్యవహరించలేదు అనటం కొంచెం ఇబ్బందికరం. అంటే దానిలో ఎక్కువ శాతం చాలా కాలం దానిలో నటించిన వాళ్ళందరూ ఆయనకంటే సీనియర్లు, వాళ్ళు డెఫినెట్గా అలాంటి కార్యక్రమం చేయరు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఆయన సమవయస్కులు, వాళ్ళతో ట్రావెల్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏ కారణం చేతో అంత హంబుల్గా లేకపోయారు, మహేష్ బాబుతో చేశాడు ఆయన, రామ్ చరణ్తో చేశాడు, ఎన్టీఆర్తో చేశాడు, వీళ్ళు ఎవరూ చేయలేదు అనేది ఓకే, వీళ్ళు ఎవరూ చేయలేదు అమితాబ్ చేశాడు అక్కడ వరకు ఓకే. ఇది టోటల్గా అంటే ఈ పాదాభివందనం చేయటం అనేది ఒక కల్చర్గా ఇండస్ట్రీలో నడుస్తుంది. దాసరి నారాయణరావు గారిని చూడగానే అలా వెళ్ళే పాదాభివందనం చేయటం, ఇంట్రామారావు గారికి కూడా అది నడిచేది, ఆయన రాజకీయాల్లోకి వచ్చాక కూడా నడిచింది, వెళ్ళి పాదాభివందనం చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా కొంతమంది చేసేవాళ్ళు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకు ఒక లెక్క ఉండేది. ఈ పాదాభివందనాలు చేయించుకునేవాళ్ళకి కొంతమంది అవాయిడ్ చేస్తారు. మొన్న చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం రోజున కూడా పాదాభివందనాలు కొంచెం మితిమీరి అయ్యి అనేటువంటి మాట వచ్చింది కదా. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేయటం అనేది కొంచెం ఇష్యూగా మారింది. ఏముండుంటుంది ఈ పాదాభివందనం వెనకాల వ్యవహారం అనేది చాలా ఒక డిస్కసివ్ పాయింట్గా మారింది. అలాగే అమితాబ్ బచ్చన్ గారు అశ్విని దత్ గారి పాదాభివందనం చేయటం అనేది కూడా నిజానికి జనాలు అది హంబుల్గా అమితాబ్ బచ్చన్ సంస్కారానికి నిదర్శనంగానే అనుకున్నారు తప్ప దాన్ని ఒక ఇష్యూ చేయాలని ఎవరు అనుకోలేదు. అమితాబ్ గారితో రెగ్యులర్గా సినిమాలు తీసి ఆయన అభిమాని కావడం వలన వర్మ గారు దాన్ని ఇష్యూ చేయాలని అనుకున్నాడు. ఆయన అశ్విని దత్ గారితో కూడా పనిచేశాడు, అశ్విని దత్ గారితో పనిచేశాడు, ఆయనతో సన్నిహితంగా ఉన్నాడు, అమితాబ్తో కూడా సన్నిహితత్వం ఉంది ఆయనకి. సర్కార్ మూడు భాగాలు తీశాడు కదా ఆయనతో, అది మాత్రమే కాదు ఆగ్ అనేటువంటి ఒక దారుణమైన సినిమా తీశాడు కదా ఆయనతోనే, అమితాబ్తోనే. ఆ సినిమాకి ఆయన్ని కమిట్ చేయించడమే గొప్ప విషయం కదా. ఇన్ని దారుణాలు అమితాబ్తో చేయించగలిగినటువంటి అన్యోన్యత ఉంది ఆయనకి. అంటే ఈయన్ని నమ్మి కదా పూరి జగన్నాథ్ సినిమాకి ఆయన డేట్స్ ఇచ్చింది అమితాబ్. సో వర్మ మీద ఆయనకి ఒక ఇది ఉంది, రెస్పెక్ట్ ఉంది, వర్మకి కూడా అమితాబ్ మీద ఒక ప్రేమ అభిమానం ఉంది. ఇలా తను సన్నిహితంగా ఉన్నటువంటి ఆ ఇద్దరూ కలిసి అశ్విని దత్ కాళ్ళకి ఆయన నమస్కారం చేయటం అనేది తనకి ఒక స్పెషల్గా అనిపించింది. ఆ ఎమోషన్ ఆ ట్వీట్లో ఆయన వ్యక్తం చేశాడు.